కళ్యాణి గారు మీ బ్లాక్ బెల్ట్ కి ఎప్పుడన్నా పని చెప్పారా? ఎవరికి? ఏ ప్రొడ్యూసర్ చెప్పారు? ఏ డైరెక్టర్ చెప్పారు? మాటలతో చెప్పా ప్రొడ్యూసర్స్ కి, మాటలతో చెప్పాను ప్రొడ్యూసర్స్ కి. నేను బ్లాక్ బెల్ట్ కి పని చెప్పిందంటే ఊళ్ళో చెప్పాను, మా ఊళ్ళో చిన్నప్పుడే స్కూల్లో ఉన్నప్పుడు, టెన్త్ క్లాస్ టైంలో, ఇంటర్ టైంలో చెప్పాను. ఊళ్ళో చాలా చెప్పుంటాను, అది వదిలేయండి. ఎక్కడైనా మనకంటే కొంచెం రెబలే ఫస్ట్ నుంచి. బట్ అది ఇంకోటి ఏంటంటే అమాయకత్వం అని నేను అనుకోలేదు, బట్ జనాలు నిజంగా ఉందని నాకు కూడా వీళ్ళందరూ అంటుంటే ఉందేమో అనిపించింది. నేను గడిచే 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మీకు బ్లాక్ బెల్ట్ వచ్చిందా? 8th రాలేదు, 8th కాదు. నేను 9th 10th 10th లోనే జాయిన్ అయ్యాను. 10th కి నేను బ్లాక్ బెల్ట్ రాలేదు అప్పటికి, కొంచెం రోల్ అయి పట్టింది. ఆ టైం తర్వాత 15 ఇయర్స్ నుంచి నేను నేర్చుకున్నా. నేను కరాటే నేర్చుకుంది 14 తర్వాత, 15 తర్వాత, అదే ఆ రేంజ్ ఆ టైంలో. కానీ బట్ 2 ఇయర్స్లో నేను బ్లాక్ బెల్ట్ నేను 2 ఇయర్స్లో 17 ఇయర్స్కి బ్లాక్ బెల్ట్ నేను 17 18 ఇయర్స్కి. ఇక్కడికి వచ్చేసరికి 99 వరకు నేషనల్స్ ఆడాను. 99 తర్వాత నాకు యాక్సిడెంట్ అవ్వడం, నేను వదిలేసాను ఇంకా కంప్లీట్గా. 2000లో వచ్చాను ఇక్కడ ఇండస్ట్రీకి. మా చిన్నతమ్ముడు పుట్టాడు, నేను ఇండస్ట్రీకి వచ్చాను. వాడే నాకు అదృష్టం ఫీల్ అవుతా. అలా అదంతా కాకపోయినా ఇక్కడ ప్రొడ్యూసర్స్ చెప్పలేదు, కానీ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి గొడవలు అయ్యాయి నాకు. అది ఎక్కడైందంటే మళ్ళీ బాగుండదేమో అని ఆలోచిస్తున్నాను, కానీ పర్లేదు. క్లబ్కి వెళ్ళేదాన్ని ప్యాక్ అడ్డానికి, ఇక్కడ క్లబ్కి వెళ్ళేదాన్ని అప్పట్లో, ఇప్పుడు కాదు. క్లబ్ చిన్న చిన్నగా మాకు ట్విన్సి అని ఆర్టిస్టులు ఆడుకునే క్లబ్ ఉండేది. ఆర్టిస్టుల వరకు క్లబ్ ఉంటుంది, అది ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి గారు వాళ్ళందరూ పెట్టిన క్లబ్. జూబ్లీస్ క్లబ్. ఆ క్లబ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫైనాన్సర్ వచ్చేవాడు, ఆయన పేరు కూడా ఎందుకులే మర్చిపోయాను నేను. ఆయన పేరు ఉన్నా గుర్తు చెప్పను చెప్పను. ఆయన కొంచెం తాగి ఉంటాడు, నాకు పిచ్చి కాబట్టి ఆడుకున్నా. ఆ టైంలో ఆయన ఏదో వాగాడు, అంటే ఆడవాళ్ళు ఉన్నారు కొంచెం జాగ్రత్త మాట్లాడిన అన్నారు ఎవరో, కొంచెం నోరు జారాడు. ఏదో ఇండస్ట్రీ అంటే కొంచెం చులకనగా ఉంటుందిగా, అందులో ప్యాక్ ఆడ ఆటోమేటిక్గా కొంచెం చులకనగా చూస్తారు. అది తప్పు కాబట్టి, అది తప్పే. అప్పుడు నాకు తెలియని వయసు, నేను వచ్చిన కొత్త. ఇంకా మనకి విజయశాంతి అక్క గుర్తొచ్చేసింది. ఇంకా విజయశాంతి అక్క గుర్తొచ్చి కర్తవ్యం అన్నీ గుర్తొచ్చాయి సినిమాలు. ఇంకా నాకు మామూలుగానే ఎవరైనా ఏదైనా మాట్లాడితే సర్రని ఇక్కడ ఎక్కేస్తాను. నాకు బీబీ అన్నట్టు ఎక్కిపోయాను. ఎక్కిపోయి కాలు ఎత్తి ఒక తన్ను తంతే ఇక్కడ టేబుల్ గోడకి వెళ్ళి కొట్టుకున్నాడు. సినిమా ఫైట్ తెలుసా మీకు? అది కొంచెం డూబులు పెట్టి అట్లట్లేదు, డూబు ఫైట్ లేదు ఇక్కడ, రియల్ ఫైట్. చచ్చిపోతాడు అనుకుని నన్ను లాగారు పక్కకి, శుభ్రంగా ఉతికారు పెట్టా. ఆ టేబుల్ గీబులు ఎత్తి కొడితే మళ్ళీ మామూలుగా అలాగే ఇద్దరికి అయింది. నేను ఒక ఆయన ఇలా ఉంటాడు, ఇంతే పర్సనాలిటీ. ఆయన మంచి పహిల్వాన్, మంచి పొజిషన్. ఆయనతో గొడవ పెడితే ఆయన గురించి ఏం తెలుసు, నన్ను భయపెట్టారు తర్వాత. అది గుడ్డేం కాదన్న, అంటే అప్పట్లో అలాంటివి రెండు మూడు ఇన్సిడెంట్లు ఇక్కడ కూడా అయినాయి. నేను ఎవరిని, నాకు కోపం రాకూడదండి. వచ్చిందంటే ఆ పాయింట్ ఉంది, అక్కడ తప్పు వాళ్ళదంటే అంతే. నా తప్పు ఉన్నా కూడా సారీ అండి అని వెళ్ళిపోతాను, అంత మర్యాదగా సారీ చెప్పేసి. నాదే తప్పండి, క్షమించండి అని చెప్పి. నా తప్పు లేదు అంటే మాత్రం వదిలేసి ప్రసక్తే లేదు, తోలు తీసి వదిలేస్తాను. అలా కొట్టాను ఇద్దరు మూడు అప్పట్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం వెళ్ళడం లేదు, క్లబ్లు లేవు, అది వేరే విషయం, వేరే విషయం. ఇప్పుడు ఏమి లేవు, అప్పట్లో స్టార్టింగ్లో బాగా ప్యాక్ ఆడేది. అందుకే కదా మనకి అది ఇదని మనకి ప్యాక్ ఆడింది అని గొడవలు. మీరు అంటే ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూశారు కదా, ఏం తెలుసుకున్నారు, నీతి ఏం తెలుసుకున్నారు? నీతి అంటే నేను ఎప్పటికీ చెప్పేది ఒకటే, మనం వీలైతే ఒకరు సహాయపడాలి, కానీ సహాయపడతామని అబద్ధాలు చెప్పి వెనక్కి వెళ్ళొద్దు. అలాగే మోసం చేస్తే ఎక్కువ కాలం ఎప్పుడు దాగదేది కూడా. నిజాయితీగా ఉండు, నువ్వు నువ్వులా ఉండు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నా పర్లేదు. ఒకరో తిట్టుకున్నా, ముందు తిట్టేసుకున్నా, తర్వాత నీ గురించి తెలుసుకున్నాక వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరికైనా వీలైతే సహాయం చేస్తూనే ఉండు లైఫ్లో, అంతే. వాళ్ళు చెయ్యలేదు కదా అని నువ్వు మాపకు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు. నువ్వు ఏదైనా అనుకున్నది నీ మనసు నీకేం చెప్పింది అదే విను. వచ్చేవి వెళ్ళేవి అన్నీ నీకు ఎక్కడ ఏమి ఆడవ్వాలి, ఎలా పోవాలి, అది వెళ్ళిపోతే వస్తాయి. పెళ్ళి పిల్లలు అన్నీ కూడా నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళందరితో రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు నీతో ఉంటారు. బట్ నువ్వు వెళ్ళిపోయా కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారా లేదన్నది మనం ప్రవర్తించిన తీరును బట్టి ఉంటుంది. నువ్వు గుర్తుంచుకునేలా 10 మంది ఉండు, ఇది ఒక్కటే నేను నేర్చుకున్నాను. నీకు 10 మందికి ఈవిడ గుర్తుండిపోయేలా ఉండాలి అన్న అనుకున్నావంటే నువ్వులా ఉండి నీ పని నువ్వు చేసేది నువ్వు చేసి ఫలితం ఆశించకుండా ఏది చేస్తావో ఖచ్చితంగా నువ్వు నిలబడిపోతావు. ఇది ఒక్కటే నేను అంతే. నేను ఏదైనా ఇంతే, నేను ఎవరి కోసం ఏది మార్చుకోను. మార్చుకోవాల్సిన తప్పు ఉంటే నాలో అది బాగా బ్యాడ్ అవుతుందంటే మార్చుకుంటాను. ఇప్పుడు నేను ప్యాకెట్ తప్పుని మానేశాను,
నేను మార్చుకున్నాను. ఎందుకంటే బయట చాలా యాగి అయిపోయాను, బయట చండాలంగా నన్ను మాట్లాడారు, అవన్నీ నేను అనిపించుకోకూడదు అనుకున్నాను. మానేశానుగా, ఇప్పుడు నేను ఎక్కడ ఆడుతున్నట్టు మీకు లేదుగా, కనిపించట్లేదుగా. నేను ఎందుకు మానుకున్నాను? అది బ్యాడ్ హ్యాబిట్ కాబట్టి మానుకున్నాను. అది నాలో మార్పే కదా. అది తప్పు అంటే నేను మార్చేసుకుంటా, అది నాకున్న సహజ గుణం. మొన్న నారాజన్ గారు తిట్టారు కాబట్టే ఈరోజు అక్కడ నేను ఎలిమినేషన్ వచ్చే ముందు నన్ను అందరూ అయ్యో వెళ్ళిపోయింది అనిపేటట్టుగా నేను రాగలిగాను. ఆయన తిట్టకపోయింటే ఇంకెలా ఉండేదో. తిట్టడం వల్ల నా తప్పు లేకుండా నన్ను అన్నారే అన్న పెయిన్తో నేను మారాలని నేను మారా, మార్చుకున్నాను. అక్కడ వాళ్ళే అన్నారు లోపల లాస్యా వీళ్ళందరూ, అక్క అసలు ఏం అమేజింగ్ మీరు అని. అంతే, ఇప్పుడు నేను ప్యాకెట్ మానేశాను కానీ అదే మాట్లాడతారు జనం, పాతదే. వాళ్ళ బుద్ధి అది, మీరు మాట్లాడుకోండి, తప్పేముంది.